వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్, రైటర్ అండ్ ఆథర్ దీప్తి జంగా గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సురేఖ. దీప్తి గారు, ఈ మధ్య కాలంలో ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉన్నామండి. రైట్. స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలో కూడా ఈ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏం చెప్తారు మాడు? అసలు రీజన్స్ ఏంటి? రైట్. మనకి కోవిడ్ అనేది ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. చాలా చేంజ్ అయిందండి. బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, భయం అనేది ఎక్కువైపోయింది, అన్సర్టనిటీ ఎక్కువైపోయింది సురేఖ. సో ఇలాంటి అన్సర్టన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం యూజువల్గా ఏం చేస్తాం, భయపడిపోయిన తర్వాత దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా అని ఆలోచిస్తాం. ఏ మనిషికైనా ఆలోచన అనేది సహజం. ఆలోచన అనేది నేచర్ ఆఫ్ అవర్ బ్రెయిన్. బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడానికి ఆలోచన ఒక కారణం. సో ఆలోచన అనేది మనల్ని కరెక్ట్ సొల్యూషన్ వైపు తీసుకెళ్తుంది అనుకో, మనకి ఆలోచన ఒక మార్గం అవుతుంది. కానీ ఆలోచన ఎప్పుడైతే మనం అబ్యూస్ చేస్తామో, అంటే విపరీతంగా ఆలోచిస్తామో, అప్పుడు మనకి ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఆ ఆలోచన అట్రాక్ట్ చేస్తుంది. సో అసలు ఈ ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అని మీరు కనుక ఆలోచించినట్టయితే, దీని రీజన్స్ ఏంటి అని కనుక ఒక నిమిషం ఆలోచించుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లేదా మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే. ముందులో మనము ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలంటే, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే, దట్ వాజ్ 1 డే ప్రిపరేషన్, 1 డే యాక్టివిటీ. ఇవాళ రోజు ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఇంకొక 20-30 కిలోమీటర్స్ కూడా మనం వెళ్ళి రావాల్సిన పరిస్థితులు, అలాగే అట్లాంటి పాసిబిలిటీ ఉంది ఇవాళ మనకి కదా. సో ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా 20 కిలోమీటర్స్ వెళ్ళి వస్తున్న వాళ్ళు కూడా బోల్డ్ అంత మంది ఉన్నారు. సో ఇది ఒక స్కూల్స్కి వెళ్తున్న 1 డే ఫీట్ కాదు ఇప్పుడు ఇది. అవును, ఇట్స్ నో మోర్ ఆ 1 డే ఫీట్, ఇట్స్ అన్ ఎవ్రీడే ఫీట్. సో మన లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చేసింది. సో మన ఫిజికల్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం బిజీగా ఉన్నప్పుడు ఆలోచించడానికి కూడా టైం ఉండదు అని అంటారు కదా చాలా మంది. అబ్బా ఉండు, నాకు ఈరోజు దీని గురించి ఆలోచించడానికే టైం లేదు, అసలు మర్చిపోయాను అంటారు. అంటే ఏంటి, మనం ఫిజికల్గా మూమెంట్ ఉంది, యాక్టివ్గా ఉన్నాం, సో ఆలోచన అనేది తక్కువ ఉంటుంది. ఫిజికల్ మూమెంట్ లేదు కోవిడ్ టైంలో, ఏం చేస్తాం, ఫ్రీగా దొరికింది ఏంటి, బ్రెయిన్ బ్రెయిన్ ఆలోచన. ఏమవుతుంది, ప్రిడిక్షన్స్. అండ్ ఆ టైంలో దీన్ని యూజ్ చేసుకునేవాళ్ళు, భయం పుట్టించేవాళ్ళు, మీడియా కానీ, రకరకాల సోర్సెస్, మన రిలేటివ్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఏమవుతుంది అంటారు అనగానే, మనం దాన్ని అక్కడ కట్టిపెట్టి మళ్ళీ మన ఇంట్లో ఏముంది, మన యాక్టివిటీ ఏంటి, అప్పుడు కూడా ఇంట్లోంచి వర్క్ చేసాం కాదనటంలే, కానీ మనం ఏం చేసాం, దాన్ని సైడ్ లైన్ పెట్టేసి ఆలోచనకి ఎక్కువ పెద్ద పీటేసాం. సో మనకి ఎప్పుడు బాడీ మూమెంట్ ఎక్కువైతే ఉండదో, అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన అనేది బాడీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆలోచించడం, సో ఎక్కువగా చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. సో ఓవర్ థింకింగ్ ఎప్పుడు అవుతుంది అని అంటే, నాకు ఒక సొల్యూషన్ దొరకనప్పుడు కూడా ఓవర్ థింకింగ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలీదు. ఒకవేళ నేను ఓపెన్గా నలుగురితో చెప్పే పర్సనాలిటీ కాదనుకోండి, నేను నాలో నేనే మదన పడే పర్సనాలిటీ అనుకోండి, అప్పుడు కూడా ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యూఆర్, యూ కెన్ ఆల్సో హ్యావ్ ఓవర్ థింకింగ్. ఇట్స్ నాట్ లైక్ మనం కావాలని ఓవర్ థింక్ చేస్తున్నామని కాదు, అది ఒక పర్సనాలిటీ ట్రేట్ కూడా అయి ఉండొచ్చు. కానీ అలా కాకుండా మీరు ఒకే చోట పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చున్నారు అనుకోండి, కదలటం లేదు, అసలు ఏం చేస్తారు, కూర్చొని ఆలోచించడం మొదలు పెడతారు. రైట్. సో యాక్టివిటీ లేదా ఫిజికల్ మూమెంట్ లేకపోవడం వల్ల కూడా ఓవర్ థింకింగ్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు సురేఖ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ మనం వర్క్ ప్లేస్లో చూసుకుందాం, మీరు అన్నట్టు ఇందాక వర్క్ ప్లేస్లో ప్రెషర్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, మనం కరెక్ట్గా యాక్టివిటీని హ్యాండిల్ చేయకపోవడం వల్ల, అప్పుడు స్ట్రెస్ లెవెల్స్ కూడా బాడీలో బిల్డ్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, బాడీ నుంచి ఒక రియాక్షన్, ఒక ఎమోషన్ ఎమిట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఎమోషన్ విల్ బి ఇన్కన్వీనియన్స్ లేదా ఒక డిస్ఈజ్. అంటే ఏంటి, ఒక డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కంఫర్ట్ మెంటల్ లెవెల్ వరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ థింకింగ్ అవుతుంది. ఫిజికల్ లెవెల్లో ఏమవుతుంది, బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్, మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోండి, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అలాగే స్పైన్ పెయిన్ అవ్వడము, చేతులు లాగడము, ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి కదా. సో దిస్ ఇస్ ఆల్ ఫిజికల్ లెవెల్. సో మెంటల్ లెవెల్లో వచ్చేవరకు, వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ సొల్యూషన్,
ఆర్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ అ పొజిషన్ ఆఫ్ నేను ఇప్పుడు ఏం చేయాలి అన్న ఒక క్లారిటీ లేకపోయినప్పుడు కూడా మీరు ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక ఫిజికల్ ట్రెయిట్ కావచ్చు. అండ్ ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో అప్పుడు కూడా మనకి ఒక ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఓవర్ థింకింగ్ కి రీజన్స్ తెలుసుకుందాం కదా. ఇప్పుడు దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఏదైతే రీజన్ ఉందో దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల మనకు సొల్యూషన్ దొరుకుతుంది. సో ఒక ప్లేస్ లో కూర్చోకండి, స్టార్ట్ మూవింగ్ యువర్ బాడీ, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, ఎంగేజ్డ్. ఎందుకంటారు పెద్దవాళ్ళు, ఒకటే చోట కూర్చొని ఉండకు, కాస్త బయటకు వెళ్ళేసరండి, పార్క్కి వెళ్ళేసరండి. కోవిడ్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు, నలుగురితో మాట్లాడండి అని ఎందుకు చెప్తున్నారంటే, మీలో మీరే ఒక సిచ్యువేషన్ని దాన్ని ఫిగర్ అవుట్ చేయకుండా దానికి ఒక సొల్యూషన్ కావాలని అంటే, వీఆర్ సోషల్ బీయింగ్స్ అండి, వీఆర్ నాట్ మెంట్ టు బీ లైక్ రోబోట్స్. ఒక ప్లేస్లో కూర్చొని అక్కడే మనం పొద్దున్న అక్కడే మనం సాయంత్రం కోసం మన బాడీ క్రియేట్ చేయబడలేదు. మన బాడీ అండ్ మైండ్ ఆర్ సపోజ్ టు బి ఇంటలెక్చువల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో క్రియేట్ చేసుకోవడానికి మనల్ని క్రియేట్ చేశారు. సో ఇలా మనం క్రియేట్ అయినప్పుడు దాని నుంచి డీవియేట్ అయిపోతే ఎలా? డీవియేట్ అవ్వకూడదు. సో యూ షుడ్ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ మోర్ అవుట్ సైడ్ ఇన్ ద నేచర్ ఆర్ ఇన్ ప్లేసెస్ వేర్ యూ లైక్. కొంతమంది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, కొంతమంది దే స్టార్ట్ ఎంజాయింగ్ కుకింగ్. కోవిడ్లో చాలామంది మంచి షెఫ్స్ ఎమర్జ్ అయ్యారు, మ్యూజిషియన్స్ ఎమర్జ్ అయ్యారు. ఏదో ఒకటి క్రియేటివ్గా చేస్తున్నప్పుడు మన సోల్కి బాడీకి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. మైండ్కి ఫుల్ఫిల్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఆలోచన వైపు వెళ్ళదు, ఇట్ విల్ స్టార్ట్ టు రిలాక్స్. సో రిలాక్సేషన్ ఇవ్వండి. ఓవర్ థింకింగ్కి ఎప్పుడు బ్రేక్ పడుతుంది రా బాబు అని అంటే, మీరు స్టార్ట్ రిలాక్సింగ్ ఇన్ బిట్వీన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్ రాదర్ దాన్ ఓవర్ డూయింగ్ థింగ్స్. ఓవర్గా ఆలోచించడానికి బ్రేక్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరు మీ బాడీ అండ్ మైండ్ని రిలాక్స్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన పనులు చేయడం స్టార్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మీరు నచ్చిన పనులు ఎక్కువగా చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన అనేది తగ్గుతుంది. వెకేషన్కి వెళ్తారా, ఇట్స్ టెంపరీ రిలీఫ్, బట్ ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ అయితే దొరుకుతుంది. యూ గో అవుట్, ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఒక రిలీఫ్ అనేది అయితే దొరుకుతుంది. ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని మీ థాట్ మీద కాకుండా మీ బాడీ మీద, మీ యాక్షన్ మీద పెడతారో, అప్పుడు ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. సో మీకు హ్యాపీనెస్ ఇచ్చే యాక్టివిటీస్ని, అలాగే అప్పుడు అప్పుడు వరకు మీరు చేసిన పనిని నుంచి బ్రేక్ తీసుకోవడం, లేదా మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన వాళ్ళతో ఉండడం చేస్తారో, అప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మన బాడీకి మైండ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఖచ్చితంగా మనకి ఆలోచనలు అనేవి తగ్గుముఖం పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ థింకింగ్కి గల రీజన్స్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్తే.